నమస్తే సార్, ఎలా చూస్తారు? తెలంగాణలో భారీ వర్షాలు గుర్తున్న నేపథ్యంలో జనజీవనం స్తంభించిపోయింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవట్లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కాదు, క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు, రేవంత్ రెడ్డి తిరుగుతున్నారు, అయినప్పటికీ మీకు కనిపించడం లేదని అధికార పక్షం అంటుంది. ఎలా చూడాలి? ఇప్పుడు ఒక్కటి విజయ గారు, రాజకీయాలు కొంతసేపు మనం పక్కకు పెట్టి ప్రజలు, తెలంగాణ ప్రజలు కని విని ఎరగనటువంటి ఈ విపత్తు, వరదలు, తుఫాను, వీటన్నిటి గురించి మనం ఒకసారి ఆలోచించడం జరిగినప్పుడు మన నిజానికి ఇది సందర్భం కాదు ప్రభుత్వం మీద విమర్శ చేయడం, కానీ తప్పడం లేదు. ఎందుకంటే 6-7 రోజుల కింద వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. రెడ్ జోన్ ఏది, గ్రీన్ ఏది, బ్లూ ఏది, రకరకాలుగా చెప్పడం జరుగుతుంది. మనం అంతా చూస్తున్నాం, మీరు టీవీలలో కూడా చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేయడం అనేటువంటిది జరుగుతున్నటువంటిది. 6-7 రోజుల నుంచి జరుగుతున్నటువంటిది, 3 రోజుల నుంచి ఇవాళకి 3వ రోజు భయంకరంగా వరదలు, ముఖ్యంగా ఖమ్మం, వరంగల్లు, మహబూబాబాద్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీవ్ర ప్రభావితమైనటువంటి పరిస్థితి లోపల ఖమ్మం నుంచి 3 మంత్రులు ఉన్నారండి. ఒకటి డబ్బులు ఇచ్చే మంత్రి బట్టి గారు ఉన్నారు, వ్యవసాయ శాఖ మంత్రి నాగేశ్వరరావు గారు ఉన్నారు, మరి రెవెన్యూ శాఖ మంత్రి కొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. కీలకమైన అంటే వరదలకు సంబంధించినటువంటి వరకు 3 కూడా పరోక్షంగా ప్రత్యక్షంగా ప్రభావితం చేయగలిగిన 3 మంత్రులు ఉంటే వాళ్ళు ఎక్కడున్నారు అని అడుగుతున్నాం. ఇవాళ 3 రోజుల కింద వాళ్ళు హెడ్ క్వార్టర్స్ పోవాలి కదా, పువ్వాడ నాగేశ్వర, సారీ మన నాగేశ్వరరావు గారు, తుమ్మల నాగేశ్వరరావు గారి కాన్స్టిట్యూన్సీ ఏదైతే ఉందో ఖమ్మంకి సంబంధించి ఆ కాంగ్రెస్ పార్టీ అనుబంధ, నేను పేరు చెప్పాను కానీ అనుబంధ ఛానల్ నిన్న వరుస పెట్టి నేను ఇంట్లో ఉండి చూస్తే అక్కడ ఉండేటువంటి ప్రజల యొక్క గగ్గోలు, ఏడుపులు, ఖాళీ ఒక అమ్మాయి చెప్తుంది, నా సెల్ ఫోను, నా ల్యాప్టాప్ తీసుకొని బయటకు వచ్చి నేను ఏమి తీసుకోకుండా ఖాళీ చేయండి, ఖాళీ చేయండి, ఖాళీ చేయండి అని చేసేస్తే వాళ్ళ పరిస్థితి, వాళ్ళ ఆత్మ ఆర్తనాదాలు ఏంటి, వాళ్ళ మానసిక సంఘర్షణ ఏంటి, వాళ్ళ పిల్లలేంటి, చిన్న చిన్న సంటి పిల్లలు ఆ స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో అక్కడ పరిసర ప్రాంతం అండి, నేను చూశాను. మరి ఎక్కడున్నారండి మంత్రులంతా? అక్కడ ఆ ఛానల్ వాళ్ళు అడుగుతున్నారు, మీకు ఏమైనా భోజనం వచ్చిందంటే మాకు ఏం భోజనం రాలేదు ఇంతవరకు అనేటువంటి పరిస్థితి లోపల, ముసలమ్మలు చెప్తున్నటువంటి పరిస్థితి లోపల ఇయ్యాల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఈ వరద నివారణ చర్యలలో ఘోరంగా విఫలమైంది. ఆ తప్పును ఒప్పుకోవలసిన అవసరం ఉంది. వచ్చిన అతనికి మొదటి పరీక్ష ఇది. ఇంతకాలం ఏదో మాటలు మాట్లాడుతున్నాడు, ఇది చేస్తాం అది చేస్తాం, ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాడు అది ఇది భరోసా. మీరు ఏం చేస్తున్నారు మంత్రులు అంటున్నాను. మంత్రులు మొన్నటికే, మొన్న సాయంత్రానికే, మొన్న ఉదయానికే ఆయా జిల్లాల కేంద్రంలో ఉండి అధికారులను సమన్వయం చేసి తగిన సూచనలు, చర్యలు, డబ్బుకు సంబంధించినటువంటి నిర్ణయాలు చేయవలసిన బాధ్యత, ప్రాథమిక బాధ్యత మంత్రులకు లేదా? ఎమ్మెల్యేలు ఒక్కరన్నా కనపడుతున్నారు చూడండి, ఇప్పుడు ఏ ఎమ్మెల్యే కూడా, ఏ టీవీలో కూడా మనకు కనపడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇవాళ వెళ్ళినారు. ఇప్పుడు మన గౌరీ మిత్రుడు అన్నట్టుగా ఏంటంటే ఇవాళ అది కూడా ఏది అక్కడ కమాండ్ అండ్ కంట్రోల్, ఆయననేమో పోయిన ముఖ్యమంత్రి గారేమో కమాండ్ అండ్ కంట్రోల్ 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేసి ఏమన్నాడు అంటే ఆదిలాబాద్ చెట్టు మీద చీమ పోతుంటే కనపడుతుంది నాకు అన్నాడు. నిన్న బాధాకరమైన అంశం ఏంటంటే ఒక ట్రైబల్ గిరిజన భవిష్యత్తు కలిగినటువంటి మహిళ 4-4.5 గంటలకి మహబూబాబాద్ ప్రాంతం లోపల వాగులో కొట్టుకొని పోతే సరి అయినటువంటి సూచనలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ 16-17 మంది చనిపోయినటువంటి పరిస్థితి. ఇంకా గౌరవ ముఖ్యమంత్రి గారు అంటారు మేము చాలా ఆపినము చనిపోవడానికంటే, ఏమైనా కొలతబద్ధం ఉంటుందండి? 0 డెత్కి తీసుకురావాల్సింది మీరు. మీకు ఏం ఇంతమంది మంత్రులు ఏం చేసినా, అసలు మంత్రులు కూడా 6 మంత్రులు లేరండి. 6 మంత్రులు మీ ఇష్టం ఉంటే మంత్రులను పెడతారు, మీ ఇష్టం లేకపోతే మంత్రులు పెట్టారండి. మున్సిపల్ శాఖకు మంత్రి లేడు, విద్యాశాఖకు మంత్రి లేడు, నిర్ణయాలు చేయడానికి సంబంధించినటువంటిది. మరి ఈ రకంగా పరిపాలన చెప్తున్నటువంటి వాళ్ళు సరిగ్గా మంత్రులను మీరు నిర్ణయించేటువంటి పరిస్థితి లేదు కదా. నేను అంటున్నది ఏంటంటే రాజకీయాల గురించి మాట్లాడలేదు భారతీయ జనతా పార్టీ. అక్కడికి ప్రధానమంత్రి గారు, మోదీ గారు, అమిత్ షా గారు వీళ్ళు పిలిచినా పిలవకుండా అక్కడి నుంచి, చెప్పినా చెప్పకుండా అక్కడి నుంచే చెప్పడం జరుగుతుంది. మీకు ఏం సాయం కావాలని అడగమనేటువంటి పరిస్థితి. కిషన్ రెడ్డి గారైనా జమ్మూలో ఉన్నప్పుడు కూడా మాకు 3 కాన్ఫరెన్స్ కాల్స్ పెట్టి మాట్లాడండి ఇవ్వలతో సహా. మీరు వెళ్ళండి, ప్రభుత్వానికి సహకరించండి, సమన్వయం చేయండి అనేటంటే మా కింద క్యాడరు ఆ కార్యక్రమంలో ఉన్నటువంటి పరిస్థితి. నేనేమంటున్నా అంటే ఇంత విపత్తు వస్తుంది అనేటువంటిది వాతావరణ శాఖ హెచ్చరికలు చేసినప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి ప్రభుత్వానికి చీమ కుట్టినట్టుగా ఉండకపోవడం అనేటువంటిది బాధాకరమైన అంశము. మీరు ప్రతిపక్ష పార్టీల మీటింగులు పెట్టాల్సింది, సహకరించాలని పెట్టాల్సింది. ఇవాళ మాట్లాడుతున్నారు మీరు ఏంటంటే గెలిచినటువంటి బీజేపీ 8 సభ్యులు, 2 మంత్రులు ఉన్నారు కదా, సాయం చేయండి. తప్పులేదు సాయం చేయమనేటువంటిది. మీరు ఒక కాకి లెక్క చెప్పినారు, 5,00,000 కోట్లు నష్టం జరిగింది, 2,000 కోట్లు ఇమీడియట్గా రిలీజ్ చేయమని. మీరేమిచ్చారు ఇవాళ జిల్లాకి? నేను చూసినంత వరకు ఇవాళ సాయంత్రం వరకు 5 కోట్లు ఒక్కొక్క జిల్లాకి ఇచ్చి అంటే అంతా కలిపి 10-15 అంటే 100 కోట్ల రూపాయలు ఇచ్చి మీరు 2,000 కోట్లు అడుగుతున్నారు. అడగండి, తప్పలేదు.
కాకపోతే ఏంటంటే మీకు ఎంత నిబద్ధత ఉంది ఈ ప్రజల పట్ల అనేటువంటిది. ఫస్ట్ కేసులో రేవంత్ రెడ్డి గారి పాలన, ఇవాళ కాంగ్రెస్ పాలన ఘోరంగా విఫలమైందని భారతీయ జనతా పార్టీ భావిస్తున్నది. మేము విమర్శల కోసం కాదు, రాజకీయాల కోసం కాదు మాట్లాడుతున్నట్టు. మీకు ఏం తక్కువైందని మీరు ఏం చేస్తున్నారు? మీ మంత్రులు ఎక్కడున్నారు? ముగ్గురు మంత్రులు ఖమ్మంలో ఎప్పుడు పోయినారు చెప్పండి నాకు, ఎప్పటి నుంచి ఉన్నారో చెప్పండి. ఖమ్మంలో నిన్న మధ్యాహ్నం నుంచి ఎక్కడ ఉన్నారు మీరు? మీరు రాజకీయాలు రాజకీయాలు చేయొద్దని రాజకీయమే కదా. మీరు రాజకీయం కాదు, ప్రజలు చచ్చిపోతుంటే, ప్రజలు ఆర్తనాదాలు వినపడుతుంటే రాజకీయం ఎట్లయితుందండి? మీరు ఏం చేస్తున్నారు 3 రోజుల నుంచి ఏం చేస్తున్నారు? మీరు ఏమన్నా కార్లు డీజిల్ మీరు ఏమైనా సొంతంగా భరించేటట్టుదా? నా 3 రోజుల కింద 4 రోజుల కింద మీరు అక్కడ చార్జ్ తీసుకోవాలా? చార్జ్ తీసుకుని అధికారులను సమానమే చేయాలి, ప్రజలను హెచ్చరికలు చేయాలి. అలా భోజనం పెట్టే పరిస్థితి లేదు ఇవాళ టీవీలో చెప్తున్నటువంటిది. నేను ఆ టీవీ పేరు చెప్పడం లేదు, మీకు అనుబంధంగా పనిచేసేటట్టు ఒక టీవీలో నిన్న చెప్తే నాకు బాధ అనిపించింది. ఏంటంటే నేను మెచ్చుకున్నా అతన్ని అప్రిషియేట్ చేసిన విలేకరిని, అనుకూలంగా ప్రభుత్వ అనుకూల ఛానల్ అయినప్పుడు కూడా మాకు ఏం పెట్టడం లేదు, భోజనం లేదు అనేటువంటి పద్ధతిలో చెప్పినట్టు నేను అది కట్ చేశారు అనుకున్న కట్ చేయలేదు. ఆ ఛానల్ మెచ్చుకోవాలి ప్రజల పక్షాన్ని నిలబడ్డందుకు ఆ టీవీ ఛానల్. కాబట్టి ఇవాళ ఘోరంగా విఫలమైనటువంటి పరిస్థితి లోపల బుడత వెళ్ళడానికి 5,000 కోట్లు ప్రాథమిక అంచనా అంటున్నాడు, 2,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాలంటున్నాడు. అది రాకపోతే రేపటి నుంచి రాజకీయం ఏంటంటే అగో మేము అడిగినవి ఇయ్యలేదు, మేము అడిగినవి ఇయ్యలేదు అనేది ఏ అంచనాల్లో ఏం లెక్కలు. మీరు ప్రతిపక్ష పార్టీలకు సమన్వయం చేయాల్సిన అవసరం ఉందా? నిన్నటి వరకు పొద్దటి వరకు ఏంటంటే కమాండ్ అండ్ కంట్రోల్లో ముఖ్యమంత్రి గారు ఉంటారండి, అక్కడ పక్క రాష్ట్రంలో చంద్రబాబు గారు బురదలో దిగుతున్నాడండి, నీళ్ళలో దిగుతున్నాడు, ప్యాంటు తరిచిపోతే దిగుతున్నాడండి, డ్రెస్ వేసుకొని ఆయన దిగుతున్నట్టు. మీకు ఇదానండి, యువకుడైన ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రానికి వచ్చినందుకు సంతోషపడటం సరే, ఏదో కొంత పని చేస్తుంది అనేటువంటిది కాదు. కేవలం రాజకీయాలు, చిచ్చాట రాజకీయాలకు పనికి వచ్చేటువంటి పరిస్థితుల పలు ఇవాళ తెలంగాణ ప్రాంతాన్ని తీసుకుపోవడం. వాళ్ళు అంతే చేస్తున్నారు, కేసీఆర్ గారు ఆయన ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్లకుండా అనేక పద్ధతి చేసిన, హైదరాబాద్ లో కొట్టుకపోతే 10,000 రూపాయలు ఇస్తాను అన్నాడు, అది ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం ఏమిస్తామనేది ఏంది అనేటువంటిది బండి సంజయ్ ప్రెసిడెంట్ గా మాట్లాడు, సీఎం మాట్లాడి అనేటువంటిది ఇవ్వలేడు కూడా. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సరి అని నివేదికలు పంపి వాళ్ళు అడిగినారు, మాకు అట్లాంటిది ఏం లేదు. భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు దేశమంతా ప్రజలంతా ఒక్కటే, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఒకటే, రాజకీయాలకు అతీతంగా పనిచేస్తాం. కాబట్టి మాకు ఉండేటువంటి పరిస్థితుల పల కేంద్ర మా హోంశాఖ మంత్రి ప్రధానమంత్రి గారు కూడా తెలంగాణ ప్రజల పట్ల, ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల ఉండేటువంటి అభిమానాన్ని, వాళ్ళ యొక్క ఆసక్తి, లేకపోతే వాళ్ళకు ఉండేటువంటి ఒక బాధను పలకరించడం ద్వారా, మీరు అడిగినారు వాళ్ళు ఏం కావాలో చెప్పండి అనేటువంటి పద్ధతి లోపల కూడా అడిగినారు. మరి ఏం అడిగినారు ఏంది అనేటువంటిది వాళ్ళిద్దరి భాషలో మాట్లాడుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇది రాజకీయాలు పక్కకు పెట్టి మంత్రులు ఘోరంగా విఫలమైనరు, ఖమ్మం మంత్రులు ముగ్గురు ఘోరమైనరు అనేది మాత్రం తప్పక చెప్పదాం.